మహేష్ గారు, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సాంగ్ ఇన్ నేను లోకల్ అండ్ యు హావ్ గాట్ ఎ రియల్లీ యూనిక్ వాయిస్ కల్చర్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యు హావ్ సంగ్ మై వర్డ్స్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్. I'm speaking in English because most of them are from US and they don't really understand Telugu, so I just want the team to be feel comfortable about it. And yeah, it's a pleasure working for you guys and I wish you all the best. Director garu, producer garu, meeku meeru ila malli malli manchi cinemalu teeyalani kotta kotta vallu inga baga encourage cheyalani manaspurga korukuntu. Thank you so much. Nijanga prigaralu ante 8:30 tarvata ee flower bouquet vattini elage ellipoyaranu enakku stage mundu undevanu kadu. So yeah, మర్డర్ గురించి రాయాలంటే మర్డర్ చేయాల్సిన అవసరం లేదు కదండి, అలాగే లవ్ గురించి రాయడానికి లవర్ ఉండాల్సిన అవసరం కూడా. సో అంతే కదా, డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ వల్లే మంచి లిరిక్స్ వచ్చాయి దీనికి. అదర్వైజ్ నా గొప్పతనం ఏం లేదు అందులో. అంతే, ఇప్పటి వరకు మీరు చెప్పింది పక్కన పెట్టి ఇప్పుడు నిజం చెప్పండి. ఈ రోజుల్లో అబద్ధాలకే మార్కెట్ ఉందండి, మంచి మార్కెట్ లేదు. సో ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ ఫర్ దిస్ టీమ్, థ్యాంక్స్ అండి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఈ డేటింగ్ మాత్రం 100% యూత్ లో 99% ఈ టైటిల్ నచ్చుద్ది, ఎందుకంటే అందరూ అనుభవిస్తున్న వాళ్ళమే. డెఫినెట్ ప్రతి వాడు అనుభవించేవాడు, ముందు మీరు చేసుకుని చెప్పచ్చు. లవర్ ఉన్న ప్రతి వాడు సినిమాకి వెళ్ళిన తర్వాత బాగుంటుంది, ఆ తర్వాత ఎలా ఉంటుందని నాకు తెలుసు. అందుకే లవ్ మ్యారేజ్ అంటే సూసైడ్ అంటారు, అరేంజ్ మ్యారేజ్ అంటే ఎవడో బావిలో తోయడం, లవ్ మ్యారేజ్ అంటే మనం వెళ్ళి బావిలో దూకడం. అందుకే ఆత్రేయ గారు అంత అనుభవించి ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నిజంగా కూడా ఇలాంటి పాటలు హిట్ అవుతాయి కానీ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే కానీ పూస ఒక్క పాట హిట్ అయిందా? ఆలయమేలా అచ్చిన వేళ కూడా హిట్ అవ్వదు. ఇలాంటి ఏదో ఈ లవర్కి సంబంధించి ఇలాంటి పాటలు మాత్రం హిట్ అవుతాయి. సో ఇలాంటి టైటిల్తో వస్తున్న ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని. అబ్బాయి చాలా చాలా బాగా చేశారు, అందరు ముగ్గురు కూడా చాలా వెల్ మంచి పర్ఫార్మెన్స్. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ గోర్ధన్, గుడ్ లక్ బ్రదర్. అందరికీ నమస్కారం అండి. థర్డే క్రియేషన్స్ ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ఆడు సాంగ్స్ చాలా బాగున్నాయి. మీరేకి జితిన్ గారికి అండ్ మీ సిస్ట్ ఫేస్బుక్ గొప్ప బయట కూర్చోండి కిట్టు విశ్వభై గారికి అండ్ ఇక్కడ ఉన్నాడు అండ్ మిగతా టెక్నీషియన్స్ డిఓపి అందరికి ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగుంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న సినిమాలని మధ్యకాలంలో చేద్దా, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ వచ్చిన ఎగ్జాంపుల్ రాజకేంద్ర గారి పెళ్లి చూపులు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అర్జున్ రెడ్డి కావచ్చు, అన్ని కూడా చాలా మంచి విజయాన్ని సాధిస్తున్నాను. సో ఈ సినిమా కూడా అదే కోడలకి వెళ్ళి చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నా బ్రదర్ సురేష్, జెమిని సురేష్గా పిలువబడే సురేష్. సో సురేష్ నాకు చాలా కాలం తెలుసు, చాలా అద్భుతమైన నటుడు. ఈ సినిమాలో ఫుల్ ప్లేజర్ చేశారని చెప్పాడు. ఎప్పుడైనా కూడా సినిమా పేరు ఏంటంటే పెంపక్ పెంపక్ అంటే ఉండేవారు. ఇదేంటి ఇది జంపిక్ జపాన్లా ఉంది, ఇది పెంపక్ ఇదేం నాకు పూర్తి పేరు నాకు ఎప్పుడు చెప్పలే. ఇది రాగానే తెలిసింది, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చాలా అద్భుతమైన టైటిల్. ఇప్పుడు అశోక్ కుమార్ గారు తీసిన సినిమా, ఇళయరాజు గారి మ్యూజిక్, ఇంకా ఆ ఫ్రేమ్స్ అన్ని కళ్ళ ముందు వస్తూ ఉన్నాయి. అండ్ ఆ జమానాలో ఉంటే బాగా టీనేజ్గా ఉంటాం, ఆ సినిమా రిలీజ్ అయింది. గోవర్ధన్ గారు మరి వారి మిత్రుడు మొదటిసారి నీ సినిమా నిర్మించి మరి ఎంతో మంది కొత్త వాళ్ళకి ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ ఇండస్ట్రీ తరఫున ఆర్థిక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి సినిమా మంచి విజయవంతం చేకూరి మరి ఇంకా ఇలాంటి నటీ నటులను ఎంతో మందిని ఈ యొక్క టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిందిగా, మరి ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేయాల్సిందిగా మరి చాలా మంది మిత్రులు పెద్దలు చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే టైటిల్లోనే అంటే పాజిటివ్ సిమ్టమ్ కనబడుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సినిమాలను ఆదరిస్తారని చెప్పేసి. విజువల్స్ ఎంత బాగున్నాయి, సాంగ్స్ వెరీ గుడ్, ఇండస్ట్రీకి ఫ్రెష్ టాలెంట్ చాలా అవసరం, అందరు చాలా బాగా చేశారు. మేము ఇక్కడ ఈ యూనిట్ ఎవరు నాకు పెద్దగా పరిచయం లేదు, గోపి గారు చెప్పారు, చాలా బాగుంది సినిమా నేను చూశాను, చిన్న సినిమా మనం డెఫినెట్ ఎంకరేజ్ చేయాలని చెప్పారు. ఆల్ ది బెస్ట్ అంటే సినిమా పేరు చెప్తాను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడే అనుకున్నాను ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం. ఇది నీలాజనం సినిమాలో సాంగ్ అనుకుంటాను. అభినందన అశోక్ కుమార్ గారు కదా, రైట్, అశోక్ కుమార్ గారు అండ్ రామమూర్తి గారు వాజ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్, అది గుర్తు నాకు. బాగా క్లోజ్ టైటిల్, క్లోజ్ టు హార్ట్. అలాగే నేను ట్రైలర్ ఐ హావెంట్ సీన్ ఎట్, పేర్ లుక్స్ వెరీ గుడ్, అందరు కూడా స్టార్ క్యాస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద గ్రేట్ లక్ అహెడ్ అండ్ ఎనీ సపోర్ట్ ఎనీథింగ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండ్ మా అందరూ ఇక్కడ ఉన్నారు.
అండ్ నా సపోర్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గోవర్ధన్ ఐ విష్ యూ గ్రేట్ లక్ అహెడ్ అండ్ చీర్స్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ నేను చాలా విన్నానమ్మా నేనే షాక్ మా ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చాడని ఆ ఫోన్ చదువుతోనే ఇదేంటే అందరూ ముందు స్టార్టింగ్ వస్తారు అంతా సినిమా తీసుకొని ఇప్పుడు వచ్చి చేశారంటే లేదు ఇలాగా అంటే సరే షమీగా వచ్చేదాను నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ టోటల్ ఈ క్రూ మీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరేంటి ఆ ఆర్గనైజేషన్కి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు ఇప్పుడు ఈ దెబ్బతో మనకి ఇక్కడ ఉండేటటువంటి మొత్తం ఇమీడియట్గా అక్కడికి నా అప్లికేషన్ పెట్టేస్తారు కాకపోతే ఒక్కటి మాత్రం వెరీ వెరీ హ్యాపీ గోవర్ధన్ ఎందుకంటే ఒక ప్రయత్నం ఇంత స్ట్రాంగ్గా చేసావు దట్ ఈజ్ గ్రేట్ ఎందుకంటే నేను ఎప్పుడు మావాళ్ళతో నేను ఇక్కడ గొడవ పడుతుంటాను వాళ్ళు అందరూ తిడతా ఉంటారు ఎందుకంటే నేను ఊరిని చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అని ఇప్పుడు మనం ఇప్పుడు సినిమాకు పెట్టిన టైటిల్ ప్రేమ ఎంత మధురం ప్రియురాలెంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలెంత కఠినం టీం అందరికీ నా ఆల్ ది బెస్ట్ విషెస్ అండి ముఖ్యంగా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తారండి ఈ సినిమా నన్ను అమెరికా తీసుకెళ్ళాలి ఫస్ట్ టైం మనం అమెరికా వెళ్తాం మామూలు టెన్షన్ కాదు ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ తీసుకుంటే అమెరికా వెళ్ళిపోతాం అనే ఫీలింగ్లో మనం ఉన్నాం కాదమ్మా దానికి చాలా ఉంటాయి వేసా పాస్పోర్ట్ రావా తెలిసిందండి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే రిజెక్ట్ బయటకు వచ్చిన జనాలు అందరూ ఇప్పుడు మీరు ప్రపంచం మొత్తాన్ని తెలిసి మిమ్మల్ని ఆరు రిజెక్ట్ చేయడం సోపర్ వెళ్ళిపోండి అంతే అన్నారు అక్కడికి వెళ్తే అది రిజెక్ట్ చేశారు ఓకే బయటకు వచ్చాం ఎవరైనా అయితే ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత సర్లే మనకి ఛాన్స్ లేదు అని అడగం అనుకుంటాం కానీ మా గోల్కి ముందందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే రెండోసారి మీరు నాకు కావాలి పర్లేదు రెండోసారి మళ్ళీ పెట్టండి అన్న రెండోసారి మళ్ళీ మొత్తం చుట్టుపక్కల గుళ్ళు కొబ్బరికలు కొట్టేసి ప్రార్థనలే చేసి మళ్ళీ వెళ్ళానండి ఈసారి అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అతను గెలిచాడు కదండి అతను ఎదుర్కొని వస్తా భయ ఇళ్ళ అంటున్నాడు నేను మళ్ళీ ఇద్దరు వస్తున్నాను ఈసారి మళ్ళీ గ్యారంటీ పోతాం భయం అని చూడకుండా వెళ్ళిపోయింది పక్క నుంచి పలకరించలా అయితే మనం బాగానే మాట్లాడేది ఇప్పుడు మాట్లాడలేదు అనే ఫీల్ అని వెళ్ళిపోయాడు వెళ్ళి నుంచుంటే మళ్ళీ అప్పుడు లాస్ట్ టైం ఎవరైతే పాస్పోర్ట్ రిజెక్ట్ చేశారు ఆవిడ ఏదో ఉంది ఎదురుకుండ లైన్లో ఉన్నాను నెలగా సెలవు అయిపోయింది మళ్ళీ రాదీశారు కూడా కాకపోతే ఏంటంటే అక్కడ ఒకసారి ఎవరైతే పాస్పోర్ట్ చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళే వస్తే చూడకూడదంట దాన్ని పక్క దానికి పంపించారు సేమ్ ఇప్పుడు ఎలా కొట్టుకుంటుంది మైక్ దగ్గర గుండె అలాగే కొట్టుకుంటుందండి ఏముందో తెలియదు నార్మల్గా వెళ్ళి పాస్పోర్ట్ ఇచ్చి నుంచున్నాను ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండవు నా అలా కదని చెప్పి ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు అండి నాకు తెలుగు ఎవరన్నా కావాలండి విజయవాడ రాగానే ఇలా అన్నాడు హలో బాస్ అని మళ్ళీ అక్కడ పలకరించకూడదంట బిగుసూపోయి నుంచుందన్నారు అది సరే ఎస్ ఈయన ఎలా ఎలా అండి సరే అందులో కొట్టంలో ఈయన ఆర్టిస్ట్ యాక్టర్ అని చెప్తే గూగుల్లో కొడతారంట అక్కడ జమినీ సురేష్ అని కొట్టుకుని 150 ఫోటో బరీలు వచ్చింది పైకి పైదాకా ఆవిడ నవ్వు నవ్వి ఓ యాక్టర్ అది ఇది అని చెప్పి స్టాంప్ వేసి ఆ స్టాంప్ వేసే కూడా పాస్పోర్ట్ ఆపరేట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎవరికంటే పంపలేమని భయం మనకి అది నాకు ఆవిడ దగ్గర పెట్టుకుంటే సార్ మీరు ఓకే వెళ్తున్నారు యుఎస్ అంటే అలా పెద్ద ఎక్స్పీరియన్స్ యుఎస్ సైడ్లో ఇంక నాన్న బాధలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా రెండు ఫ్లైట్లు ఏమారు తెలుగు వాళ్ళు కనబడితే వాళ్ళనే పట్టుకున్నాను వెనకాల వెళ్తున్నాం మనం బ్యాగ్ మళ్ళీ అడిగి వెళ్ళిపోయాడు అమెరికా వెళ్తా ఓకే నీ గోడ ఉందా అంతే చివరికి వెళ్ళి మళ్ళీ మా గోల్ అమెరికాలో చూసేదాకా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి నిజంగా అమెరికాలో ఒక 20 డేస్ ఉన్నాను చాలా సరదాగా చేసుకున్నాను సినిమా అంతా చాలా కష్టపడి అందరం ఒళ్ళు దగ్గరేపం చేశారండి ఈవెన్ చంద్రకాంత్ తను మీ అందరం చాలా కలిసి సరదాగా చేసుకున్న సినిమా తను నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఇందులో అమలాపురం టు అమెరికా అన్నట్టు అమలాపురం నుంచి అమెరికా వెళ్ళిన బుచ్చిమామ క్యారెక్టర్ నేను తనకు మామయ్య క్యారెక్టర్ చేశానండి అందరూ ఫ్రెండ్ అనుకుంటా అంటే అంత సీన్ లేదు ఫ్రెండ్ వెళ్ళి తయారిపోయామో వయసు అయిపోయింది ఇప్పుడు మామయ్యలో అన్నయ్యలో బాబాయ్ టైపు వచ్చిందండి అంత మంచి క్యారెక్టర్ అండి త్రూ అవుట్ సినిమా అంతా ఉంటాను నేను ఇక్కడ ఎవరన్నానో సినిమాలో కూడా అలాగే ఉంటా అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్
టైటిల్ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కట్టిన కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, బట్ సినిమా చాలా షార్ప్గా ఉంటుందండి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటే. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మీరు ఆదరిస్తే అదే పెద్ద సినిమా. సో ఈ సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చి మా అందరిని ఆశీర్వదిస్తే చాలా పెద్ద విజయం అవుతుంది. మళ్ళీ మాకు ఇంకో సినిమా తీయడానికి అవకాశం మాత్రం మీరు అందరూ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆల్ మీరు అందరూ ఇస్తే డెఫినెట్గా మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ సాయి బాబా బ్లెస్సింగ్స్ మా ప్రేమ ఎంత మాత్రం టీం అందరికీ ఉండాలని. మెంబర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఆల్సో కిట్టు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో మై టెక్నీషియన్స్, మై మ్యూజిషియన్స్, థ్యాంక్స్ టు అంతి మ్యూజిక్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ డెబ్యూ తెలుగు ఫిల్మ్, అండ్ ఫస్ట్ ఫిల్మ్ లోనే ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ దొరకడం అంత ఈజీ కాదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు గెట్ అ క్యారెక్టర్ లైక్ సారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ గోవర్ధన్ సార్, థ్యాంక్స్ ఫర్ నైటింగ్ మీ ద స్టోరీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ ప్లే సారా. థ్యాంక్స్ టు ఆల్ మై కోయాక్టర్స్, రాధిక, సీకే, సురేష్ గారు అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు ఫిల్మ్లో. మీ అందరికి కూడా నచ్చుతుంది, ఇఫ్ యూ సీ ద ట్రైలర్, ట్రైలర్ లుక్స్ రియలీ గుడ్. సినిమాటోగ్రాఫర్ మనోజ్, హీ డిడ్ రియలీ రియలీ గుడ్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. ఇంత మంచిగా బ్యూటిఫుల్గా మన అందరికీ చూపించారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వేదన్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్స్ రాజ్ కందూరి గారు, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ సెప్టెంబర్ 15th రిలీజ్ అవుతుంది మూవీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది, ఒక మంచి మూవీ చేసామని అనుకుంటున్నాము. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ టుడే ఫర్ ద ఆడియో లాంచ్ అండ్ ద ట్రైలర్ లాంచ్. Thank you everyone for coming out. We're all newcomers, so it means a lot. It's a big deal for us that so many people from the industry have come out and spoken such good things about us just based on the songs and the trailer. So thank you. You know, it is every actor's dream. I was just thinking when I was watching myself here on the big screen, every time I walked out of a theater, I used to think, when will that day come that I will get to see myself on the big screen? Thank you. Thank you so much for making that day come. It means a lot, Govardhan sir. Thank you so much. Jitin sir, your music is beautiful. It is very, very soulful. Even though I don't understand the words, all the words, but it really connects. And I feel every bit of the music that you've made for us. So thank you. And Pallavi, thank you for being such a wonderful co-actor. It was a pleasure working with you. CK, I also want to thank, I'm going down the memory lane here, but I want to thank CK because I was in India and I was home and he had seen me perform once, I think. And he sent me a text and he said, he's very sweet, he said, Radhika ji, would you work in a Telugu film? And I thought he was joking. I really didn't believe him because, yeah. But I said, okay, yes, I would love to give that a chance. And within 10 days, he sent me the script and he connected me with sir and I auditioned and this is where we are. So thank you. And Suresh Garu, I would like to say, from whatever I understood of the conversation that was happening, Prema Anta Madhuram, Priyaralu is also Madhuram, but Mama is definitely Kathinam in the film. So, if anything, any justification, that is it. Thank you. Hey, I was in New York, nenu acting course chestunanu, and the theater. గోపి గారు నా ప్రొఫైల్ చూసి నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దెన్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. గోపి గారు, నాకే గారు ఒక అన్నయ్య ఉండి ఉంటే అండి, ఇంతకంటే పెద్ద యూనో లాంచ్ దొరకదు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇంత దూరం నన్ను చూడడానికి, మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు, పెద్దవాళ్ళతో పాటు. ఇట్ టుక్ 7 ఇయర్స్ అండి, వెరీ లాంగ్ టైం ఈ స్టేజ్ మీద నుంచోడానికి. ఇట్ టుక్ 7 ఇయర్స్ ఫర్ మీ. ఐఎమ్ రియలీ హ్యాపీ, నాకు మాటలు రావట్లేదు అట్ దిస్ పాయింట్. నా చాలా చిన్న ప్రపంచం, నటనే నా ప్రపంచం, చాలా చిన్న ప్రపంచం నాది, నటనే నా ప్రపంచం. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే ఫస్ట్ నేను తెలుగు అండి, ఎవరు నమ్మట్లేదు నేను తెలుగు అండి అంటే. సురేష్ గారు, సురేష్ గారు ఫస్ట్ ఇది కుర్రాడు ఎవరు చూడడం, నార్త్ ఇండియన్ వాళ్ళు తెలుగు వచ్చాయి కదా. నా ఫ్రెండ్ సిద్ధుకి చెప్పాడు అంటే, అబ్బాయి చాలా సారీ నేను వెళ్ళిపోవచ్చు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దాం, వీ హ్యాడ్ సో మచ్ ఫన్ వాల్ షూటింగ్ అండి. సురేష్ గారు వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అండి. అండ్ ఐ హావ్ టు టాక్ అబౌట్ మై కోస్టర్స్ రాధిక, యాజ్ యు నో మేమిద్దరం ఒకే స్కూల్. అండ్ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో యాక్టర్ ఇన్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ రాధిక ఫర్ సచ్ అ వండర్ఫుల్ కో స్టార్. She has to be a star. I know because she's very awesome. And ivala event ki main hero vaches matram Jitin garandi. Chusaru kada 5 songs. Na first movie album inta huge avadaniki kaaranam Jitin garu. Thank you so much sir for giving me such a wonderful album. I'm really honored andi ivala endukanante oka movie lo okati rendu songs baagunte andarki telisinde. బట్ ఈ సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయండి, 5కు 5 సాంగ్స్ చాలా బాగుంటాయి. ఎవరు ఐ బెట్ ఆన్ దాట్ థియేటర్ నుంచి ఎవరు బయటకు వెళ్ళరు ఆ సాంగ్స్ చూస్తున్నప్పుడు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. వస్తున్నా హీరో దగ్గరికి వస్తున్నా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు దగ్గర అవును కదా, ఖచ్చితంగా అండి. బట్ సినిమాలోనే, బట్ బయట మాత్రం వాళ్ళిద్దరు చాలా మధురం. I'm not really, I'm feeling so blessed to be on this stage. Endukonanante maaku telu me anta kashtam chesam movie naaku telusu, Gouri gariki telusu, ante kashtam undi dantho pat, we had so much fun while shooting. But aipoyin tarvata asalu ela undabothundi adi maaku pedda task. Ee cinema telugu lo chestam, telugu lone release cheyali. సో దానికి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు సార్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ స్టేజ్ మీద మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను, ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్.